ఏ విశ్వనాథ్ గారి చిత్రాల గురించి మనం చెప్పుకోకర్లేదు నిజానికి ఆయన చిత్రాల గురించి చెప్పాలి అంటే కళాఖండాలు అంటే సరిపోతుందేమో అలాంటి ఒక చిత్రమే సప్తపది ఒక ఇరవై సంవత్సరాల పైబడి వెనక వచ్చిన ఈ సినిమాకి హీరోయిన్ సబిత అయితే ఈ అమ్మాయి ఆ సినిమాలో తప్ప ఇంకెక్కడా కనిపించలేదు పోనీ నటన రాదా నాట్యం రాదా అంటే సప్తపది సినిమాకి జీవం పోసింది ఈమె నటనతో కానీ ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు అయితే చాలామంది చాలామంది సప్తపది సినిమా చూసిన తర్వాత ఈ అమ్మాయి కోసం వెంట తిరిగారు కాల్షీట్లు స్కెడ్యూల్స్ కోసం తను ఎంపటి పడ్డారు అయినప్పటికీ కూడా అవన్నీ కూడా వదిలేసింది సబిత నిజానికి సబిత ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఈ అమ్మాయి పేరు బొమ్మిపాటి సబిత అయితే ఈ అమ్మాయి మొదట్లో ఒక నృత్య ప్రదక్షిణ చేసేది ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా మంచి నాట్యమయురి అయితే ఒకనొక సమయంలో ఒక స్టేజ్ షో అంటే నాట్యం పర్ఫార్మెన్స్ ఇస్తున్న సమయంలో కె విశ్వనాథ్ గారు ఆ పర్ఫార్మెన్స్ని చూసి ఇంప్రెస్ అయ్యి ఇలాగా స్టప్తబది అని ఒక సినిమా చేస్తున్నాను దయచేసి దానిలో నటిస్తావా అంటే మొదటగా ఏమీ తెలియని అమ్మాయితో అమ్మాయి కావడంతో నేను చెయ్యను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది అయితే కె విశ్వనాథ్ గారు ఆ అమ్మాయి ఇల్లు తెలుసుకుని ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి ఈ సినిమాకి నటింపజేశారు అయితే అప్పటికి ఆ అమ్మాయి వయసు నిండా పదహారేళ్ళు కూడా లేవు అయితే ఆ తర్వాత మంచి నటనతో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఇంతకీ అసలు ఈ అమ్మాయి ఎవరో తెలుసా ఒక స్టార్ హీరోకి కూతురు వరుస చెప్పమంటారా చెప్పేస్తున్నాను ఈ అమ్మాయి ఎవరో కాదండి మన నటుడు చంద్రమోహన్ చంద్రమోహన్ గారి తమ్ముడు కూతురు అంటే సవితకి చంద్రమోహన్ గారు స్వయాన పెదనాన్న అవుతారు కూతురు వరుస అయితే మొదట్లో ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు చంద్రమోహన్కి తెలియదు అప్పుడు ఆయన విదేశాల్లో షూటింగ్ చేసుకుంటున్నారు అందుకని తమ్ముడు కూడా ఇది పెద్ద విషయం కాదులే అని చెప్పలేదు అయితే ఆ తర్వాత షూటింగ్ మొదలయ్యే సమయానికి చంద్రమోహన్ గారికి చెప్పడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు చంద్రమోహన్ గారు అయితే సవితని నేను కూడా ఎప్పటినుంచో హీరోయిన్ చేద్దామనుకుంటున్నానని కానీ మా తమ్ముడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడా అన్న భయంతో ఈ ప్రస్తావన తీసుకురాలేదని చెప్పాడు ఇక ఆ తర్వాత సబిత విషయానికి వస్తే ఆ తర్వాత తనకి ఎన్నో రకాలుగా ఆఫర్లు వచ్చాయి అటు చంద్రమోహన్ గారి తమ్ముడు కూతురని ఇటు తన నటనని విశ్వనాథ్ గారి నటన ప్రావీణ్యం పొందిందని ఇవన్నీ కూడా ఆమెకి ప్లస్ పాయింట్స్గా మారి ఆమెకు వరుస పెట్టే అవకాశాలు వచ్చాయి కానీ ఆ అమ్మాయి ఆ అవకాశాలన్నీ వద్దనుకుని తనకి ఈ జీవితం అంతా నాట్యం మీదే ఇష్టం ఉందని హీరోయిన్గా అవ్వాలని హీరోయిన్గా తను తాను చూసుకోవాలని ఎటువంటి కోరిక లేదని చెప్పింది అందుకని తన జీవితంలో చాలా మటుకు నాట్యం మీదే నాట్యం మీదే దృష్టి పెట్టింది పెళ్ళి అయ్యాక కూడా తను నాట్యం మీదే ఎక్కువగా ఆకర్షితురాలయ్యి దానివైపే దానివైపే సాధన చేస్తూ ఉండిపోయింది సబిత చూస్తారా అండి నటన అంటే ఎంతోమంది పడి చచ్చిపోతుంటారు కానీ నాట్యం కోసం ఈ తిను తన నటనని తన బంగారు భవిష్యత్తు లాంటి ఎన్నో కోట్లు తెచ్చిపెట్టే హీరోయిన్ అవకాశాలను కూడా వద్దనుకుంది అది విన్నారుగా ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి